హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో వి లర్న్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఫిజిక్స్ టాపిక్ ఈజ్ ఎయిర్ వైండ్స్ అండ్ సైక్లోన్స్ ఓకే సో ఎయిర్ ఎయిర్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ వాటర్ వేపర్ ఇనర్ట్ గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఆక్యుపైడ్ అరౌండ్ ద ఎర్త్ మనం భూమిపైన ఉన్నటువంటి దానిలో కూడా ఇక్కడ గాలి అన్నప్పుడు దీనిలో కొన్ని వాయువులు నైట్రోజన్ ఉండొచ్చు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ వేపర్ అంటే నీటి యొక్క కణాలు అలాగే మిగతా గ్యాసెస్ వాయువులు ఉంటాయి వాటితో పాటు డస్ట్ పార్టికల్స్ అంటే ధూళి కణాలు కూడా ఆక్రమించినటువంటి దాన్ని మనం గాలి అంటాం హెయిర్ అంటాం ఎయిర్ ఈజ్ ఎవరీవేర్ ఎయిర్ ఎక్సార్ట్స్ ప్రెజర్ మరి ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ మన క్వశ్చన్ ట్వంటీ కూడా అడగవచ్చు మనం ఎయిర్ను హీట్ చేసినట్టయితే అది ఏమవుతుందంటే ఎక్స్పాండ్స్ అంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అలాగే ఇంకొకటిక కింద చూడండి హాట్ ఎయిర్ లైటర్ దెన్ కోల్డ్ ఎయిర్ అంటే చల్లని గాలి కంటే వేడి గాలి అనేది తేలికగా ఉంటుంది సో హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ దెన్ కోల్డ్ ఎయిర్ ద మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ వైండ్ మనం పవనాలు అంటాం గాలి కదలడికనే మనం వైండ్ అంటాం ఎయిర్ అరౌండ్ అజ ఎక్సర్ట్స్ ప్రెజర్ సో మనకి ఇక్కడ గాలి అనేది ఏం చేస్తుంది పీడనాన్ని కలిగిస్తుంది ప్రెజర్ని కలిగిస్తుంది ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్ సో మనం హీట్ చేసినప్పుడేమో ఎక్స్పాండ్ అవుతుంది కూల్ చేసినప్పుడేమో దగ్గరగా వస్తుంది ఇవన్నీ కూడా మనకి టాపిక్స్ ఉన్నాయి అలాగే రీజియన్స్ క్లోజ్ ద టు ద ఈక్వేటర్ గెట్స్ మోర్ దట్ హీట్ ఫ్రమ్ ద సన్ సో మనకి భూమధ్య రేఖకు ఈ ఈక్వేటర్ అన్నది భూమధ్య రేఖ మరి దీనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి మనకేమవుతుంది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కడ దగ్గర ఈ ధృవాల దగ్గర లాస్ట్లో ఉన్నటువంటి ప్లేసెస్ కంటే ముందుగా ఈ యొక్క ఈ ఈక్వేటర్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సన్ అనేటువంటిది సన్ రైస్ అనేవి డైరెక్ట్ పడడం వల్ల మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ వామ్ ఎయిర్ రైజెస్ అప్ వెర్ యాజ్ కంపేర్టివ్లీ కూలర్ హెయిర్ టెన్స్ టు సింక్ టువర్డ్స్ ద ఎర్త్ సర్ఫేస్ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏముందంటే వామ్ ఎయిర్ అంటే వేడిగా ఉన్నటువంటి గాలిని మనము గాలి వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పైకి వెళ్ళిపోతుంది తేలికగా ఉండడం వల్ల పైకి వెళ్ళిపోతుంది మరి ఏ ప్లేస్ లోపలికి ఏమవుతుందంటే కూల్ ఎయిర్ అయినటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది అంటే హాట్ మనం గాలిని వేడి చేసినప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంటే కూల్ ఎయిర్ అనేటువంటిది ఆ ప్లేస్లో వచ్చేసి మనకి భూమిపైన ఉంటుంది

ఇంక్రీజింగ్ వైండ్ స్పీడ్ రెడ్యూజెస్ ఎయిర్ ప్రెజర్ అండ్ ఎయిడ్స్ రెయిన్స్ ఈ యొక్క గాలి యొక్క వేగం పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనము వర్షాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రెజర్ పెరగడం వల్ల గాలి యొక్క పీడనం పెరగడం వల్ల మనకు వర్షాలు వస్తాయి స్టోమ్స్ అండ్ లో ప్రెజర్ సిస్టమ్స్ వైండ్ స్పీడ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టోమ్స్ ఎనిమోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మిజర్ ద వైండ్ స్పీడ్ మనకి ఇది కూడా క్వశ్చన్ వస్తుంది విచ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద వైండ్ స్పీడ్ టు మిజర్ ద వైండ్ స్పీడ్ సో వైండ్ స్పీడ్ కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు యానిమో మీటర్ యానిమో మీటర్ ఓకే నెక్స్ట్ వన్ సైక్లోన్స్ సో సైక్లోన్స్ మే బి కేసడ్ డ్యూ టు వైండ్ ట్రావెలింగ్ అట్ హై స్పీడ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెజర్ అంటే ఎందుకు మనం వైండ్ అంటే గాలి యొక్క ఎయిర్ మూవింగ్ని వైండ్ అని చెప్పుకున్నాం ఆ వైండ్ అనేది స్పీడ్గా అంటే హై స్పీడ్లో ఉన్నట్టయితే చూడండి ఇక్కడ అండ్ టు డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెజర్ టు డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెజర్ వాటిని ఉంటాం సైక్లోన్ సైక్లోన్స్ అంటాం తెలుగులో తుఫాన్స్ అని వింటుంటాం మనం సైక్లోన్స్ మేబీ కేస్ డ్యూ టు వైండ్ ట్రావెలింగ్ అట్ హై స్పీడ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెజర్ సైక్లోన్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ వాయలెంట్ స్ట్రోమ్స్ అనే మనకి భూమిపైన ఇవి తుఫాన్ లాంటివి ఏర్పడుతుంటాయి మరి భూమిపైనే కాకుండా సముద్రంలో ఏర్పడే వాడిని సునామి అని చెప్పుకుంటాం అది వేరు మనం భూకంపాలు అంటాం వాటిని సో ట్రోఫికల్ సైక్లోన్స్ ఆర్ లైక్ గెయింట్ ఇంజన్స్ దట్ యూజ్ వామ్ మోస్ట్ ఎయిర్ యాజ్ ఫ్యూయల్ సో ట్రోఫికల్ సైక్లోన్స్ ట్రోపికల్ సైక్లోన్స్ ఆర్ గేట్ ఇంజన్స్ గేట్ ఇంజన్స్ దట్ యూజ్ వామ్ మోస్ట్ ఎయిర్ యాజ్ ఫ్యుయల్ వైండ్ స్పీడ్ అండ్ వైండ్ డైరెక్షన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్స్ మరి ఈ నాలుగు కూడా ఈ యొక్క సైక్లోన్స్ని నిర్ధారిస్తాయి ఈ నాలుగిటి పైన డిపెండ్ అవుతుంది ఏదేది వైండ్ స్పీడ్ డైరెక్షన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఈ నాలుగు కూడా మనకి డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్స్ సైక్లోన్స్ కెన్ బి వెరీ డిస్ట్రక్టివ్ శాటిలైట్స్ అండ్ రాడర్స్ హెల్ప్ టు స్టడీ ద సైక్లోన్స్ మరి ఇప్పుడు మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు శాటిలైట్స్ కావచ్చు ర్యాడర్స్ కావచ్చు ఇవి మనకి ఏం చేస్తున్నాయి అంటే వచ్చేటటువంటి ఈ యొక్క సైక్లోన్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మనకి ఇన్ఫర్మేషన్ను ఇవ్వగలుగుతున్నాయి బిఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు తుఫాన్లో వచ్చేటటువంటి దాన్ని గుర్తించి అప్రమత్తం కావడానికి అవకాశం ఉంది ద పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ ఇక్కడ హ్యూమిడిటీ అని నేర్చుకున్నాం కదా వాట్ ఇస్ ద హ్యూమిడిటీ అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ ఓకే హ్యూమిడిటీ అంటే ఇది ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం మరొకసారి ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి గమనించండి ఇక్కడ ఎయిర్ అంటేనేమో మిక్చర్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ ఇంటిగర్ గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఎయిర్ ఈజ్ ఎక్స్ట్రట్ ప్రెజర్ హాట్ ఎయిర్ ఈజ్ లెటర్ దెన్ కూలర్ ఎయిర్ ఇది ఒకటి అలాగే ఎయిర్ అరౌండ్ అస్ ఎక్సర్ట్స్ ప్రెజర్స్ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఈక్వేటర్కి అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు వేడిగా ఉంటాయి అలాగే యాజ్ వామ్ ఎయిర్ రైజెస్ అప్ ప్రెజర్ అండ్ ద ప్లేస్ రెడ్యూస్డ్ అండ్ ద కూలర్ ఎయిర్ ఇన్ టు దట్ ప్లేస్ అంటే వామ్ ఎయిర్ పైకి వెళ్లే కొద్ది కూల్ ఎయిర్ ఆ ప్లేస్కి వచ్చే షాక్పై చేస్తుంది అలాగే మూవింగ్ వే ఎయిర్ని ఏమంటాం అంటే వైండ్ అంటాం ఇంక్రీజింగ్ వైండ్ స్పీడ్ రెడ్యూజెస్ ఎయిడ్ ప్రెజర్ అండ్ ఎయిడ్స్ రెన్స్ నెక్స్ట్ అట్లాగే యానిమోమీటర్ యూజ్డ్ యూజ్డ్ టు మిజర్ ద వైండ్ స్పీడ్ ఓకే నెక్స్ట్ వన్ సైక్లోన్స్లో కూడా మనకి వైండ్ స్పీడ్ వైండ్ డైరెక్షన్ టెంపరేచరు హ్యూమిడిటీ ఈ నాలుగు కూడా మనకి సైక్లోన్స్ డెవలప్మెంట్ కావడానికి కారణమవుతాయి మరి సాటిలైట్స్ అండ్ రైడర్స్ హెల్ప్ టు స్టడీ ద సైక్లోన్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ ఓకే థ్యాంక్ యూ